రాజమా బాబు. చిన్నమ్మగారు ఎక్కడ? చిన్నమ్మగారు ఎవరు బాబు? అదే నా పెళ్ళం. ఏంటి కోడలు? తెలీదు బాబు. రే సూరి, నువ్వు చూసావా? చూడలేదన్నా. ఎక్కడికి వెళ్ళి పెళ్ళం పెళ్ళం అని తిరణాల్లో తప్పిపోయిన కుక్కను ఎత్తుకుతున్నట్టుగా ఎత్తుకుతాండావు. కాపురం చేస్తావా? ఏ, నా పెళ్ళంతో నే కాపురం చేస్తే తప్ప? నా కొడక సంప మీద కొట్టిన రోజునే దాన్ని సంపేద్దాం రా అన్న. ఉదయా పెళ్ళంగా తీసుకొచ్చి పని మనుషులు చేద్దాము అన్నావు. ఏది పెళ్ళావా పెళ్ళావా అని నువ్వు పంచెత్తుకుందా వెనక మలబడతా అంటే సైసై అంత లోపమంటావా? దాని మీద నీకున్న కుశాలు చూసారా? దాని గొంతు కోసారా అని పంపించా. నువ్వు అసలు తండ్రివేనా? నా భార్యని చంపే అధికారం ఎవరిచ్చారు నీకు? ఒకరిచ్చదట నా కొడక. నీ ఇంటి పరువు ఇచ్చి అది సాచి కొట్టింది నీ చెప్ప మీద కదరా. ఏంటి పరువు మీద వెళ్ళావా అని నువ్వు దాని వెనకమాల పడతా ఉంటే దాని చేత్తో నా చెంప మీద కొట్టినట్టుగా అనిపించిందిరా. ఇప్పటికే తల గోసిలో దాచుకుని తిరుగుతున్నా. నువ్వు మారినా నేను మారను. మారు సంపాలా అన్నానంటే సంపాలా. అందుకే అత్తరేంద్రాన్ని పంపించా. పని అయిపోయిందయ్యా. చంపేస్తావా? చంపేస్తావరా? నా పెళ్ళాన్ని చంపేస్తావా? వాడిని బతికించాలని ఎవరు వచ్చినా నరుకుతా నా కొడకల్లారా. అడు నన్నీ పట్టురా. అడ్డొచ్చావంటే నిన్ను నరుకుతున్నా కొడక. వాడు నీ నమ్మిన బంటైతే నేను నీ కన్న కొడుకుని. నీ నెత్తుల్లో రోషమే నాకు ఉంది. నా పెళ్ళాన్ని చంపిన వాడి శవం నా ఇంటి ముందే కుళ్ళి పురుగులు పట్టాల. అడ్డొస్తే అబ్బాని కూడా చూడను. అత్తరేస్తా నీ అబ్బా. ఇంతకాలం నీదో గ్రూపు నాదో గ్రూపు, కానీ నీ చేయి పైనుండేది నా చేయి కిందుండేది. నా నలుగురు కొడుకుల్ని చంపావు. ఆ కడుపు కోత ఎట్టా ఉంటుందో ఇప్పుడు నేను చూపిస్తాను నీకు. నీ చిన్న కొడుకు చచ్చాడు, నీ రైట్ హ్యాండ్ ఇక లేవడు. అలాగే పెద్ద కొడుకుని నరుకుతా. అమ్మోరుగుళ్ళో పోతున్న నరికినట్టు నరకాల. నీ కొడుకు చావును ఆపడానికి ఏ నా కొడుకు వస్తాడో చూస్తా. నీ అప్ప నేనే వస్తున్నాను రా. వచ్చారా? వచ్చాడు. నీ సావు నా కళ్ళారా చూస్తా.
మీ వంశాన్ని సర్వనాశం చేస్తానరా నా కొడకల్లారా. అయిపోయిందయ్యా, ఇన్నాళ్ళుగా రెండు ముఠాల మధ్య సాగిన యుద్ధం అయిపోయింది. అటు మునుస్వామి అతను మనుషులు పోయారు, ఇటు నీ బిడ్డలు పోయారు. రైట్ హ్యాండ్ అని నీ పక్కన పెట్టుకున్నందుకు మాట నిలబెట్టుకున్నాడయ్యా వాడు. వాడి ప్యానం ఫడంగా పెట్టి నిన్ను కాపాడుకున్నాడయ్యా. కొంచెం లెఫ్ట్కి, నో నో నో, కొంచెం రైట్కి. ఓకేనా? ఓకే ఓకే, యా పర్ఫెక్ట్. ఓకే, నా ఫ్యామిలీ ఎలా ఉండాలని కోరుకున్నాను అలా ఉంది. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇదంతా బాగానే ఉంది. లైఫ్లో ఎప్పుడైనా ముత్యమా ఎదురుపడితే ఆడే ఉందయ్యా. ఆడట్ని కనిపిస్తున్నాడు, ఈడట్ని కనిపిస్తున్నాడు, అల్లా వాడట్ని కనిపిస్తున్నాడు. ఎవడు చూసినా వాళ్ళ దగ్గర కనిపిస్తున్నారయ్యా. సానాలు మనతోనే ఉన్నాడు కదా, అది అట్ట అనిపిస్తుందేమో. ఏంటో అంత బ్రహ్మ, నేను కాదురా దేవుణ్ణి, నువ్వే దేవుడివి, నా ఇంటి దేవుడివి. థ్యాంక్ యూ దేవుడా.